Janaki, Janaki, puja karni siddham chesava? Oh, pettesanu mavayya garu. Evadu nu snanam chesava? Ah, devudiki dandam kuda pettukunnanu. Janakamma garu, palu pusa rande. Ore trastuda. జానకమ్మ గారు రెండు పాలు పితుకుతాను, వెంకాయమ్మ గారు రెండు పాలు పితుకుతాను అని అనద్దని నీకు లక్ష సార్లు చెప్పాను. పాలని ఒక్కసారి అరిస్తే చాలదు. పేరేటి పిల్ల మంది ఇంట్లో చేరవుతారండి. ఫోన్ మీరున్నాను, మీకు పిండుతాను. ఏమిటి నాకు పిండుతావా? అబ్బా మిమ్మల్ని కాదండి, మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను. ఇందులో పోయి ఎవరండి అమ్మాయి? మన చుట్టాల అమ్మాయా? మన కాదు, మా చుట్టాల అమ్మాయి. త్వరగా పిండు, కాఫీ తాగందే ప్రార్థన కూడా రాదు నాకు. రాజా రామచంద్ర మహారాజ్ బెజవాడి దగ్గర నున్నా నున్నా నున్నైతే మనకు తెలుసు. నువ్వురా ఇలాకే ఏమవుతావు నువ్వు? ఏమి అవును, మా అక్కయ్య నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది. పని మనుషు అన్నమాట, అయితే మనకు కరెక్టే. అంటే అదే నేను పని మనుషులు అంటున్నా కదా. ఏంట్రా పొద్దున ఊరికే బాగుతున్నావు, నీ గొంతు నా బెడ్రూమ్ లోకి వినిపిస్తుంది. అది కదండి కొత్త అమ్మాయి కదా. ఏంట్రా కొత్త? అసలు కొత్త ఏంటి, పాత ఏంటి? అసలు ఏంటి పని? పాలు పెట్టడం. వీడి ధాటికి దాని కన్న భేరి పగిలిపోయి ఉంటుంది. చెవులు పెద్దవి, మూసుకోవడానికి చేతులు లేవు, పడిపోక తస్తుందా? నువ్వు లేరా, నేనున్నాక గేదమ్మా నీకు తొట్టి నిండా తెలగ పిండి పెడతాను. లే తొట్టి గేద నూనరా. గేదె తల్లి, గేదె మాత, ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను. లే లేదు, మీ తొట్టి వైపు సుత్తు కొడతానండి. ఊరికి లొడలో వాగితే దానికి రిస్క్ అయ్యదు. ఉండండి నేను లేపుతాను. ఆగడం లేదురా, దొరకడం లేదు. రేయ్ ఏమిట్రా మీ అండర్స్టాండింగ్, మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు, నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది. ఏం లేదు, షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను నేను అన్నాను, వినకుండా వెళ్ళిపోయింది. చిచ్చి ఏమాత్రం సిన్సియారిటీ లేని గేదెలా కనిపిస్తుంది. అవునన్నయ్య, తొట్టిలో గేదె పాలు ఇచ్చిన తర్వాత పడిపోవచ్చుగా. ఇప్పుడు చూడు, కాఫీ లేదు, టీ లేదు, డికాషన్ లో పంచదార కలుపుకొని తాగాలి తొట్లోది. నువ్వేంటి నా బాత్రూంలో? వాటర్ ఏదైనా కలిపి ఉండొచ్చు కదా సార్, సెక్యూరిటీ పర్పస్. మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు సార్. ముందే వచ్చి విపరుత్తానంలే. తూ బెదరగొట్టాడు. ఔరౌర దోశ ఇడ్లీ లల్ల ఓకే సార్, మీరు తినొచ్చు. ఎక్కువ ఉద్యమం, మీరు తినంత తిని వదిలేను సార్. సార్ ఇక్కడ ఏం చేస్తున్నాం? అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్. అరే కొత్త స్ప్రే ఖాళీ అయిపోయింది. అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్, సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు సార్. మీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి, నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి. నా గుర్తుగా బాటిల్ కూడా ఉంది. ఓ థ్యాంక్ యూ సార్, ప్లీజ్. తీయనిది భూ చాలా కలవైంది, ఇవాళ రాత్రి అమ్మా నాట ఆడుకుందాం. ఏ నైట్ టైంలో ఇంత స్వీట్గా ఉంటావు, డే టైంలో ఎందుకే అంత ఫెరోషియస్గా ఉంటావు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? సెక్యూరిటీ సార్. నీ అబ్బా ఇక్కడ సెక్యూరిటీ ఒకటా? తప్ప సార్. నేను వెయ్యక వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తాను, అందుకే సెక్యూరిటీ సార్. చీకట్లో ఎక్కడ కాలేస్తారో అని. ఛీ, వెళ్ళమంటారా, కొద్దిసేపు మెయింటైన్ చేస్తారా సార్?
బామ భామ భామ ఏమే ఏమే. ఆడపిల్ల నిలబడ్డారా? కూర్చోండి 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 కూర్చోండి. నేనేమి అనుకోను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నారు. భామ లేదా? స్నానం చేస్తుందేమో. భామకి మీరు పర్లేదు పర్లేదు పర్లేదు, నేను అర్థం చేసుకోగలను, మీకేం పర్లేదు. ఏం తీసుకుంటారు? బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్. ఇప్పుడే వస్తాను. తీసుకోండి, మొహాట పడకండి, తీసుకోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ, తాగండి. పర్లేదు తాగండి. అవును, ఇందాక నుంచి నేను ఒక్కడే వాగుతున్నాను, మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తెలుగు రాదా? ఓ ఇంగ్లీష్ మీడియం, నెవర్ మైండ్, ఐ కెన్ మేనేజ్. ఏమిటి భయపడ్డారా? ఓ భామా, కమాన్ 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 కమాన్. భామా, నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నాను చూసావా? హౌ ఇస్ మై ట్రీట్మెంట్? ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా? నీ ఫ్రెండ్? కాదు. మరి? మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి. పని మనిషి? నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళా? నువ్వు తీసుకు. చీర కనిపిస్తే చాలు, ఒంటికి చుట్టేసుకోవడమేనా? పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు. సిగ్గు లేకపోతే సరి. లేదుగా. టోటల్ గా ప్రిన్సిల్స్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 feet రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్, ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అప్పుడప్పుడు మనం లోడెళ్ళి గా పోరిత మస్తు డాన్స్ కట్టచ్చు. ఇటెవరుంటున్నారా? ఇటు అమితాబ్ బచ్చనా? ఓ ఇటెవరుంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ అనా? మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గాని, ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గాని ఎవరికి డిస్టర్బెన్స్ తిరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్, ఇటు 50 feet, నో 100 feet, నో 200 feet కాంపౌండ్ వాళ్ళు కట్టేవై. 200 feet? 200 feet అని ఆశ్చర్యపోతున్నావు ఏంట్రా? అంతే సార్, ఇటు కూడా 2+2 400 feet లో పెద్ద గోడ కట్టేస్తాను సార్. మొత్తం 400 feet? నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్ ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్ సార్. ఐశ్వర్యరాయ్ కి నాకు మధ్య గోడే కాదురా, గాలి కూడా త్వరపడటానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటాం.